పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రాండ్ రీఎంట్రీ మూవీ ఓవైపు సంచలనాలు సృష్టిస్తూనే మరోవైపు జనాల్లో హాట్ టాపిక్ అవుతుంది తెలుగు సినీ ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం నుంచి తన హవాను చూపిస్తున్న అతను భారీ సినిమాలతో బాక్సాఫీస్పై దండయాత్ర చేస్తున్నాడు ఇక ఇదే క్రమంలో మూడేళ్ల విరామం తర్వాత ఇప్పుడు వకీల్ సాబ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కోవిడ్ నైన్టీన్ పరిస్థితుల్లోనూ ప్రపంచంలోని పలు దేశాల్లో విడుదలైన వకీల్ సాబ్ సినిమా బాక్సాఫీస్ వద్ద రఫ్ఫాడిస్తుంది ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది కలెక్షన్లను భారీగా రాబడుతోంది ఇలాంటి పరిస్థితుల్లో పవన్ సినిమాకు కోలుకోలేని షాక్ తగిలింది రాజకీయాల కోసం గ్యాప్ ఇచ్చి దాదాపు మూడేళ్ల తరువాత వకీల్ సాబ్ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను బోని కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు శృతి హాసన్ హీరోయిన్గా నటించింది ఇక యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు అంజలి అనన్య నివేద థామస్ కీలక పాత్రలు పోషించారు వకీల్ సాబ్ మూవీకి అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకి మంచి టాక్ ఉంది ఈ సినిమా పవన్ కళ్యాణ్కు పర్ఫెక్ట్ కంబ్యాక్ అని అంతా అంటున్నారు ఇక టాక్కి అనుగుణంగానే కలెక్షన్లను సాధించింది ఈ సినిమా వీకెండ్లోనే ఏకంగా అరవై కోట్ల వరకు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది అంటే దాదాపు అరవై శాతం రికవరీ చేసినట్టు ఇక అదే సమయంలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఆశలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు చల్లింది కరోనా విజృంభిస్తున్న వేళ స్పెషల్ షోలు బెనిఫిట్ షోలు వద్దని చెబుతూ వాటికి అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ షోస్ పడకపోవడంతో ఫ్యాన్స్ అంతా నిరాశగా విడుదిరిగాల్సి వచ్చింది అదే సమయంలో టికెట్ ధరల విషయంలోనూ ప్రభుత్వం షాక్ ఇచ్చింది వకీల్ సాబ్ టికెట్ ధరల విషయంలో వివాదం రాజుకుంది ఈ సినిమాకు వసూలు చేసే చార్జ్ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించింది థియేటర్ యజమానులకు నిర్ణీత ధరలతో ఉత్తర్వులు జారీ చేసింది అయితే వాళ్ళు మాత్రం దీన్ని ధిక్కరిస్తున్నారు దీంతో సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది అక్కడ టికెట్ రేట్లు నిర్ణీత మొత్తంలోనే వసూలు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేయాలని థియేటర్ యాజమాన్యాలు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది ఈ మేరకు సోమవారం ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ను దాఖలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది సర్కార్ కొత్త జీవ వచ్చే వరకు పాత ధరల్ని అలాగే అమలు చేయాలని పిటిషన్ దాఖలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక ఏరియా బట్టి టికెట్ ధరలు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం దీంతో పెద్ద పెద్ద పట్టణాలు మినహా మిగిలిన చోట్ల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి దీంతో హౌస్ఫుల్ అయినా కూడా రోజులో మొత్తంలో లక్ష రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు ఇలాంటి సమయంలో తాజాగా కొన్ని థియేటర్ల యజమానులు సినిమా ప్రదర్శన నిలుపుదల చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లోని మండల స్థాయిలో ఉన్న థియేటర్లలో టికెట్ ధరలు పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలుగా నిర్ణయించింది ప్రభుత్వం దీంతో గజపతిపురం సహా కొన్ని ఏరియాస్లో వకిల్ సాప్ థియేటర్లను మూసివేశారు యజమానులు ఓవైపు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలే హాట్ టాపిక్ అవుతుంటే తాజాగా థియేటర్స్ క్లోజ్ అంటూ వస్తున్న ఈ వార్తలు మరిన్ని చర్చలకు దారితీస్తున్నాయి ఏదేమైనా వకీల్ సాబ్ విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ మేరకు ఒక ప్రకటన కూడా జారీ చేశారు ఇక ఫుల్ రన్లోనూ సినిమాను కొన్నా డబ్బులు తిరిగి వచ్చే పరిస్థితి లేదు అని నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు ఇక కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి కాకపోతే వకీల్ సాబ్కి కష్టాలు మాత్రం తప్పడం లేదు